Shri Gurubhyo Namaha Harihi Om Om Namo Vratapataye Namo Ganapataye Namo Pramathapataye Namaste Astu Lambodaraya Ekadantaya Vyavinajane Shivasutaya Sri Varadamurtaye Namo Namaha Shri Gurubhyo Namaha Ippudu Dhanishtanakshatramulo Janminchinatundi Vari Yokka Gunaganamulu Vari Yokka Lakshanamulu Gurinchi Nenu Meeku Teliyajestunnanu Mundiga, Dhanishtanakshatramulo Janminchinatundi Purushadulaku, Dharmamunandu, Nilakadaga, Undagaliginatundi Vari Untaru, Kakapote, Viriki, Konta, Vyasanamulu, Alavatu Padataru, Alage, Krurudu, Konta, Kshayarogamu Pondinatundi Vari Untaru, Ante, Arogyamu, Ante Viri Yokka Vyasanamula Valla Matrame, Viriki, Anarogyatalu Vastayi, Adi, Dhumapanam Kavachu, Itaratra, Madhyapaniyalu Kavachu, Madhurapaniyalu Kavachu, Madaka Dravyalu Kavachu. వీటి ఎందుకనక వీరు బానిసలైనట్లయితే కనుక విన వెంటనే వారికి అనారోగ్యత తప్పక వస్తుంది. అలాగే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి అనగా క్షయవ్యాధి, టీబీ ఇటువంటి రోగములు వచ్చేటువంటి సూచనలు కూడా ఉంటాయి. తగు జాగ్రత్త వహించండి. అలాగే వీరు ఎవరికీ కూడా తెలియకుండా గుప్తముగా గోప్యముగా ఈ యొక్క అపరాధములు అంటే చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. పరభార్యా సక్తుడు అంటే స్త్రీల యందు ఎక్కువ వ్యామోహం ఉంటుంది, వారికి అదే ఆపదలు తెచ్చిపెడుతూ ఉంటుంది. అదేవిధముగా శూరుడు అనేటువంటి ఒకనొక నేను వీరవంతుణ్ణి శౌర్యుణ్ణి అనేటువంటి ఒక అహంభావంతో వీరు బ్రతుకుతారు. తనకు తెలిసిందే తన యొక్క అనుభవము ధర్మము అని ఒకనొక ఏకాభిప్రాయంలో వీరు ఉంటారు. ఇతరులు చెప్పినది సంగ్రహించుకోరు. దానివల్ల వారు ఇతరత్ర భవిష్యత్తులో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే చదివినటువంటి శాస్త్రములకు వేరొక అర్థాన్ని ఆపాదించుతారు. ఒక మాట చెప్పి దానికి వేరేక అర్థం వచ్చేటట్లుగా చేస్తారని దీని యొక్క విశ్లేషణ. సంఘాభివృద్ధికి పాటుపడెదరు. అతివాది, దూషణ చేసేవారు పరులను ఇతరులను ప్రతి ఒక్కరిని కూడా తన యొక్క వాక్చాతుర్యంతోటి వాంఛాలతోటి ఈ విధంగా ఇతరుల్ని దూషిస్తూ ఉంటారు. అలాగే ఈ విధంగా 20 సంవత్సరాల వరకు కూడా వీరి యొక్క భవిష్యత్తు నడుస్తూ ఉంటుంది. తర్వాత కొంత లోక పరిజ్ఞానం పొంది అటు పిమ్మట వారి యొక్క భవిష్యత్తుకు వారే పునాది వేసుకునే విధంగా వీరు మసలుకోగలుగుతారు. అలాగే స్త్రీలతో స్నేహం ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువగా ఉంటుందో వారికి అంత ఆపదలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా వీరికి భార్యకి కొంత ఇబ్బంది కలిగే విధానం ఉంటుంది. అంటే భార్యాభర్తల మధ్య అవగాహన లేకుండా ఉండడము, సంసారిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనడము, ఇద్దరి మధ్య ఎడబాటులు రావడము, లేక వేరొక చెప్పలేనటువంటి కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి వారికి. కాబట్టి దాని ఎందుకు జాగ్రత్త వహించండి. 40 సంవత్సరముల వయసులో మంచి ఆ యొక్క 40 సంవత్సరములు వచ్చేసరికి వీరికి మంచి అభివృద్ధి కలుగుతుంది. ఇతరుల సహకారం వలన 45 సంవత్సరముల వరకు వచ్చేసరికి మంచి ఆదాయాన్ని పొందుతారు. 55 సంవత్సరముల్లో దేహ ఆరోగ్యం కొంతవరకు ఇబ్బంది పాలు చేస్తుంది. అంటే వీరి యొక్క అలవాట్ల వల్ల కావచ్చు, ఇతర వల్ల ఇబ్బందుల వల్ల కావచ్చు, వీరికి శస్త్రచికిత్స, అనారోగ్యము ఈ విధంగా జరిగి కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశము కూడా ఉన్నది. అదేవిధంగా స్త్రీలకు సంబంధించి ముఖ్యంగా దాన ధర్మములు చేస్తూ ఉంటారు. దైవభక్తి కలిగి, నేర్పరు కలిగి, అదేవిధముగా ధనవంతులై సంతానవంతురాలై ఈ యొక్క స్త్రీలందరూ కూడా ఉంటారు. అయితే వీరి యొక్క ఫలితములన్నీ కూడా వీరు చేసేటువంటి పూజా ఫలితముల వల్ల ఆ దైవానుగ్రహం వల్ల వీరికి శుభం కలుగుతుంది. కాబట్టి వీరు ఈ విధంగా ఉండవచ్చని చెప్పవచ్చు. అదేవిధముగా ఇక ఈ యొక్క ధనిష్టానక్షత్రంలో జన్మించినటువంటి వారి యొక్క గణము రాక్షస గణము. యోని అనగా జంతువు వచ్చి సింహము. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి దోషములు లేవనే చెప్పవచ్చు. అదేవిధముగా ధనిష్ట నక్షత్ర జాతకులకు గురుమహాదశయందు మారకము ఇచ్చును, దీర్ఘాయుర్ధాయము ఉండును వీరికి. అదేవిధముగా రవిదశ మారకము లేక శనిదశ నందు కానీ ఈ యొక్క మారకము ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి తగు జాగ్రత్త వహించి ఆ యొక్క మీ జాతక చక్రాన్ని పరిశీలింపజేయించుకుని తగిన శాంతి చేయించుకుంటే మీకు శుభప్రదమని చెప్పవచ్చు. ఇది ఈ యొక్క ధనిష్ట నక్షత్రంలో జన్మించినటువంటి వారి యొక్క గుణగణములు, ఆ యొక్క లక్షణముల గురించి మీకు తెలియజేశాను.